Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏ రంగానికి ఎంత ఏపీ బడ్జెట్ హైలైట్ సిబిఐ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తమిళ కవి తిరువళ్ళువారి మాటలతో బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు. గొప్ప పాలకులు అనబడేవారు. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండారు. వారి నైతిక బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మగౌరవంతో దయతో కూడిన ధైర్యంతో ముందుకు సాగుతారని తిరువళ్ళువార్ సూక్తులను గుర్తు చేశారు. 256,256 కోట్లతో వార్షిక బడ్జెట్ను రూపొందించామని బుగ్గన వెల్లడించారు. విద్య, ఆరోగ్యం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని, నాడు నేటితో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైసీపీ అధికారులకు వచ్చిన తరువాత వరుసగా 4వ సారి బుగ్గన బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 256,256 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,08,261 కోట్లు, మూలధన వ్యయం 47,996 కోట్లు, రెవెన్యూ లోటు 17,036 కోట్లు, ద్రవ్య లోటు 48,724 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా 3,009 కోట్లు, పెన్షన్ కానుక 18,000 కోట్లు, మైనారిటీ సంక్షేమం 2,063 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 15,846 కోట్లు, రెవెన్యూ శాఖ 5,306 కోట్లు, వృత్తి నైపుణ్యం 969 కోట్లు, సాంఘిక సంక్షేమం 12,728 కోట్లు, రోడ్లు భవనాలు 8,581 కోట్లు, మహిళా శిశు సంక్షేమం 4,382 కోట్లు, వైద్య ఆరోగ్యం 15,384 కోట్లు, గృహ నిర్మాణం 4,791 కోట్లు, అటవీశాఖ 685 కోట్లు, ఉన్నత విద్య 2,014 కోట్లు, సెకండరీ ఎడ్యుకేషన్ 22,706 కోట్లు, ఈడబ్ల్యూఎస్ 10,201 కోట్లు, పౌర సరఫరాల శాఖ 3,710 కోట్లు, వార్డు వాలంటీర్లకు 3,396 కోట్లు, నీటిపారుదల వరదల నివారణ 11,482.37 కోట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ 11.78 కోట్లు, రవాణా రంగం 9,617.15 కోట్లు.